డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేయడం వల్ల రైతుకు పెట్టుబడి తగ్గి అధిక దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి జాన్సీ తెలిపారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం ఎలకపల్లి గ్రామంలో రైతు తోట నరసింహులు వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో డ్రమ్ సీడర్ ద్వారా మంగళవారం వరి విత్తనాలు వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి జాన్సీ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో డ్రమ్స్ చేయడం ద్వారా విత్తనాలు వేయవచ్చని, తద్వారా రైతుకు సమయం ఆదా ఇక రావడంతో పాటు పెట్టుబడి సైతం తగ్గుతుందని ఆమె తెలిపారు. విత్తనాలు సైతం తక్కువగానే ఉపయోగించుకోవచ్చని ఆమె అన్నారు. ఈ డ్రమ్స్ సీడర్ పద్ధతిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి వందన, రైతు తోట నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎల్కపల్లిలో తోట నరసింహులు గారి వ్యవసాయ క్షేత్రంలో డ్రమ్ సీడర్ వేయడం జరిగిందండి. అది దాని గురించి వచ్చాము. ఇక్కడ మొత్తం 5 ఎకరాల్లో డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు నాటడం జరిగింది. ఒక 3 అవర్స్ 4 అవర్స్లో మొత్తం 5 ఎకర్స్ వేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ట్రాన్స్ప్లాంటేషన్. విత్తులు కూడా ఇటువంటివి చేసుకుంటే తొందరగా అయిపోతుంది, లేబర్ కూడా తక్కువ పడుతుంది డ్రమ్ సీడర్ ద్వారా. అండ్ మనకు రెగ్యులర్గా మన వరి పొలానికి వేసుకునేంత కంటే కూడా వరి విత్తనం ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అంత విత్తనం కూడా పట్టదు, ఎకరానికి మనం వేసుకున్నట్టు 25 బ్యాగులు అంత కూడా పట్టదు. తక్కువ ఖర్చుతో విత్తనాలు తక్కువ పడతాయి అండ్ లేబర్ ఖర్చు తగ్గుతుంది, టైం కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది. కాబట్టి ఇది రైతులందరూ ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని డ్రమ్ సీడర్కి అలవాటు పడితే చాలా వరకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు.